వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ప్రధానంగా 20 శ్లోకాలే అమ్మవారిపై చెప్పబడినటువంటివి. వందే వందారు మందారం అనేది గణపతిపై స్తోత్రం. అటు చివరి 2 స్తోత్రములు కూడాను ఫలశ్రుతి చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడితో సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిమిత్తం అనేది 23వ శ్లోకం అక్కడితో పూర్తవుతున్నది ఇది. అయితే కొన్ని అధిక పాఠములు అని చెప్పబడుతూ మరొక 3 కనిపిస్తాయి. అవి కూడా కలబోసుకుని చూస్తే మనకి 25-26 దాకా వెళతాయి శ్లోకాలు. కానీ శంకర కృతంగా మనకి ప్రాచీన గ్రంథాలు అన్నింటిలో ఎక్కువగా కనబడేవి ఈ 23ంట్లో ఫలశ్రుతులు 2 గణపతిని తీసేస్తే 20 మిగిలే. ఈ 20 నిర్మాణం ఎలా జరిగినది అంటే ఇందులో ఒక మంత్ర క్రమం ఉన్నది మనకి. అంటే ఏ స్తోత్రం చేసినా ప్రయోజనం ఒకటి చెప్పాలి, స్వరూపం ఒకటి ఉంటుంది. ఇందులో 9 శ్లోకములు 1వ శ్లోకం నుంచి అంటే అంగం హరే పులక భూషణమాశ్రయంతి నుంచి ఇష్టావిశిష్టమతయోపి శ్లోకం ఉన్నదే పుష్టిం కృషిష్టమ పుష్కర విష్టరాయాహ, అక్కడ వరకు కూడా కేవలం అమ్మవారి చూపుల మీద వర్ణించారు గురుగారు. ఈ 9 శ్లోకములు కూడా అమ్మవారి చూపులు. ఆడు తర్వాత అమ్మవారంటే ఏమిటో అవగాహన కలిగించారు 10వ శ్లోకంలో, గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి. శంకరులు ఏ విధంగా నిర్మాణం చేశారనేది ముందు మనం పరిశీలించాలి. అంటే కవి నిర్మాణం చేసేటప్పుడు ఏదో పేర్చుకుంటూ వెళ్ళిపోడు. ఆ పేర్పులో ఒక ఔచిత్యం ఉంటుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. ఆ ఔచిత్యము ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఆ 10వ శ్లోకం అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసి 11వ శ్లోకం నుంచి వరుసగా మనకి 17వ శ్లోకం వరకు కూడాను ఆశ్రయం చెప్పబడుతూ ఉన్నది. ఈ ఆశ్రయంలో 16వ శ్లోకం వరకు నమస్కారములు చెప్పబడుతూ 17వ శ్లోకం భజే అనే ఆశ్రయాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలా ఆశ్రయించడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్యమని 18వ శ్లోకం తెలియజేసి 19వ శ్లోకాన్ని ధ్యాన శ్లోకం అని మనం భావించాలి. ఒక మంత్రానికి ఒక ధ్యానమూర్తి ఉంటుంది. ఆ మంత్రం ద్వారా ప్రతిపాదింపబడే దేవత ఏ స్వరూపంలో ఉంటుందో ధ్యానించడం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకాన్ని ఆయన 19వ శ్లోకంగా ఇచ్చారు. అటు తర్వాత అమ్మవారిని ప్రార్థించి కావలసిన ప్రయోజనాన్ని అడిగారు 20వ శ్లోకంతో. అక్కడికి స్తోత్రం పూర్తయిపోయింది. అటుపై ఫలశ్రుతి స్తువంతి ఏ స్తుతిభి రమూభిరన్వహం అనేటువంటిది సువర్ణధారా స్తోత్రం అని. ఇది నిర్మాణ వైఖరి. ఇప్పుడు మనం ఈ 9 శ్లోకాలు ఏవి కడకంటి చూపుల యొక్క వైభవం మీద చెప్తున్నారో వాటి గురించి ప్రస్తావించుకుంటున్నాం. అమ్మవారి చూపులు తన మీద పడాలి అని కోరుకోవడం ఇందులో ప్రధానం. మనం కోరుకునేది ఒక్కటి చాలు, అమ్మవారు చూస్తే చాలు, మనల్ని ఇంకేమీ చేయక్కర్లేదు. కొందరు చూడాలి చెయ్యాలి. లోకంలో ఏదైనా పని గురించి అడిగితే చూద్దాంలేండి, ఆడు తర్వాత చేద్దాంలేండి అంటారు. చూద్దాంతో చేద్దాంతో వాళ్ళు ఎన్ని చేయగలరో మనకు తెలియదు, కానీ చూద్దామనంత మాత్రాన ఎవరూ పనులు చేయలేరు. కేవలం చూపుతో పనులు ఎవరు చేయగలరు అంటే చూపుతో పనులు చేయగలిగే భాగ్యం కొందరికి వస్తుంది. వాళ్ళు సైగ చేస్తే చాలు, పరిచారకులు మొదలుకొని సర్వులు కదిలి వస్తారు. అలాగే చూపు మాత్రం చేత పని చేయించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక సమర్థుడైన శాసకుడికి, పాలకుడికి, చక్రవర్తికి ఉంటుంది. అమ్మవారిని మించినటువంటి సమర్థులు ఎవరుంటారు చెప్పండి? ఆ తల్లే శ్రీ మహారాజ్ఞి అని చెప్పబడుతున్నది. అందుకే అంత సమర్థురాలైనటువంటి ఆ తల్లి మాత్రమే చూపుతో పని చేయగలదు గనక అమ్మవారికి మాత్రమే చూపుకి సంబంధించిన పేర్లు ఉన్నాయి. అది మనకు ప్రధానంగా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అనే అక్షి శబ్దంతో అమ్మవారి పేర్లు వ్యవహరింపబడుతూ ఉన్నాయి. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి ఇవి కాక ఇంకా అనేకములైన అక్షి శబ్దాలు మనకి శాస్త్రాలు పరిశీలించినా క్షేత్రాలు పరిశీలించినా గోచరిస్తాయి. అందులో మనకు తిరుపతి దగ్గరలో ఒక విష్ణు క్షేత్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు ఆమ్నాయాక్షి అని పేరు. ఆమ్నాయము
వేదానికి ఆమ్నాయము అని పేరు ఎందుకు వచ్చిందంటే, మాటి మాటికి అధ్యయనం చేయవలసిన గ్రంథం గనక ఆమ్నాయము అని వదిలేయవలసింది కాదు, మాటి మాటికి వచ్చేది. అందుకే అమ్మవారి చూపులు కూడా మాటి మాటికి జగత్తుపై ప్రచరిస్తాయి గనక ఆమ్నాయము అని సరిపోతాయి. అదేవిధంగా వేదములన్నీ కూడా అమ్మవారి చూపుల్లోనే దాగి ఉన్నాయి, అందుకు ఆమ్నాయాక్షి అని. ఇక మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అయితే ఇన్ని పేర్లున్నాయి గనక ఇంద్ర దేవతలు ఉన్నారా? కాదు, ఒక్క అమ్మవారికే ఇన్ని పేర్లు. మళ్ళీ ఆ మాట మాత్రం మర్చిపోవద్దు, ఇందరు అమ్మవారులు లేరు, ఉన్నది ఒక్క అమ్మవారే. ఆ తల్లి ఇన్ని రూపాలతో ఇన్ని నామాలతో జగత్తును కాపాడుతుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా పరికే పరాశక్తి మాత్రం ఒకే జగన్మాత, ఆమె శ్రీమాత. ఆ తల్లి యొక్క కడకంటి చూపులకు అంత శక్తి ఉన్నది గనకనే గురువుగారు ఇక్కడ ఆ ఈక్షణ శక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఈక్షణ శక్తి, అక్షి, ఈక్షణ శక్తి, ఈ రెండూ కూడా చూపులకు సంబంధించిన శబ్దములు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఇక్కడ భావం ఏంటంటే మంగళదేవత యొక్క అపాంగలీల, అపాంగలీల, అపాంగము అంటే కడకంటి చూపుని అపాంగము అంటారు. లీల అంటే శోభ, సౌందర్యము, విలాసము, క్రీడ, ఇలాంటి అనేకములైన అర్థములున్నాయి. లీల అనాయాసంగా చేయగలిగే పనికి లీల అని అంటారు. మనం భగవంతుడు చేసిన పనికే లీల అంటాం, మనం చేసే పనులన్నిటికీ కర్మ అంటాం. కర్మ వేరు, లీల వేరు. కర్మలో బంధనం ఉంది, లీలలో బంధనం లేదు. లీల అంటేనే ఆట. ఎవడైనా ఆడతాడు, కానీ ఆటలో వాడు బంధితుడు కాడు. ఆట అంటేనే ఫ్రీగా ఆడితే ఆట, బలవంతంగా ఆడితే ఆట కాదు, అది మళ్ళీ కర్మ అయిపోయింది. పరమేశ్వరుడి పనికే లీల అని పేరు, లేదా పరమేశ్వరి యొక్క పనికే లీల అని పేరు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ఆమె బంధనంగా చేయలేదు. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలే మనకు చెప్తూ ఉన్నాయి. ఈ లోకమంతా కేవలం లీల, ఎవరి లీల? పరబ్రహ్మ యొక్క లీల మాత్రమే. అంటే ఆయన అంటుకోకుండా చేసింది. మనం ఒక పని చేసేము అంటే ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఉంది, ఆ పని చెయ్యకపోతే ఒక కొరత ఉంది, ఒక లోటు ఉంది, ఒక లోపం ఉంది, అందుకు మనం పని చేస్తున్నాం. కానీ ఆ అమ్మవారి జగద్రచన అనేటువంటి పని ఆవిడికి ఏదో కావాలని చేయట్లేదు, కొరత ఉందని చేయట్లేదు, అందుకు ఆవిడ లీలగా చేస్తున్నది. అలాగే అమ్మ నీ చూపులు కూడా ఒక లీలమ్మ అన్నారు. ఈ అపాంగలీలే చాలా ముఖ్యం, భగవంతుడి యొక్క అపాంగలీల. ఇక్కడ అమ్మవారనండి, అయ్యవారనండి, ఒకే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ యొక్క అపాంగలీలతోనే ఈ జగత్తంతా రచింపబడింది. ఈ విషయం మనకి ఆది పద్యంలోనే పోతన గారు భాగవతంలో చెప్పారు. విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అన్నారు. దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు, తన యొక్క కడకంటి చూపుతోనే సమస్త బ్రహ్మాండాలు సృష్టించినటువంటి ఆ నారాయణుడికి నమస్కారము అన్నారు. ఆ నారాయణుడు కళ్ళు తెరిస్తే జగత్తంతా వచ్చింది, కళ్ళు మూస్తే జగత్తంతా వెళ్ళిపోయింది. నారాయణుడు అన్నా, నారాయణి అన్నా శక్తి ఒక్కటే. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితాశాస్త్రంలో చెప్పుకున్నాం. ఉన్మేషము, నిమిషము, తరచుట, ముయ్యుట, ఈ రెండిటి చోతే ఈ జగత్తుకి సృష్టి స్థితిలయలు చేస్తున్న తల్లి అని చెప్పబడుతున్నది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే అమ్మవారంటే ఏమిటి? ఈక్షణ శక్తి ప్రసారం చేతనే జగత్తంతా ఆవిడ చేస్తున్నది. అందుకు గురువుగారు ఇక్కడ, అమ్మా నీ ఈక్షణ శక్తి మమ్మల్ని అనుగ్రహించుదాక అని. రచించినది శంకరుడు. లోకంలో మనం మాట్లాడిన మాటకి, ఒక మహాత్ముడు మాట్లాడిన మాటకి చాలా తేడా ఉంటాయి. అదే మాట మనం మాట్లాడుతున్న మాట ఆయన అనొచ్చు, కానీ వారి యొక్క ఉద్దేశాలు వేరు, మన యొక్క ఉద్దేశాలు వేరు. అందుకే శంకరులు మాట కదిలిస్తే ఉపనిషత్తు కదులుతుంది. ఎందుకంటే ఆయన వెనకాల వేదాంతం ఉన్నది, ఉపాసన ఉంది, మంత్రం ఉంది, జ్ఞానం ఉంది. అందుకు ఇందులో ఉపనిషత్ ధర్మం ఒకటి ప్రవచింపబడుతుంది. అదేమిటి అంటే, వేదములు, ఉపనిషత్తులు, జగద్రచన ఎలా జరిగింది అని చెప్తే, స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయేతి అని ప్రారంభమవుతోంది వేదమంత్రం. స ఐక్షత అని మొదలుపెట్టారు. స ఐక్షత, అతడు చూశాడు అన్నారు. చూశాడు అంటే అంతవరకు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం విరమించాడు అని అర్థం. కళ్ళు తెరిచాడు అంటే పని ప్రారంభించాడు అని అర్థం.
మనం కూడా ఉదయం పూట కళ్ళు తెరిచామంటే బోల్డ్ పనులు చేయబోతున్నామని అర్థం కదా. పనేమీ లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం. కళ్ళు తెరిచేమంటే అర్థం పనులు పెట్టుకున్నాం అని. అలాగే జగద్రచరికి ముందు పరమాత్మ కళ్ళు తెరిచాడు అంటే తన అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని బహిర్గతపరిచాడు అని అర్థం.